ఆలేరు మండలం షారాజుపేట గ్రామంలో సర్దార్ సర్వాయి పాపనగౌడ్ విగ్రహాన్ని ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీతా మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సర్వాయి పాపన్న పరిపాలించిన ప్రాంతంలో ఆయన ఆత్మ శాంతించేలా విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమని, సర్వాయి పాపన్న ఒక కులం కోసం ఒక వర్గం కోసం కొట్లాడలేదని, సంపన్న వర్గాల కోసం మొఘల్ను ఎదిరించిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని, ఇలాంటి బహుజన వీరుడు గురించి కొంతమందికి మాత్రమే తెలియడం బాధకరమని, శివాజీకి సమకాలికుడైన పాపన్న చిత్రపటం మన దగ్గర లేకున్నా లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన చిత్రపటాన్ని పొందుపరిచారని, సర్వాయి పాపన్న స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారు, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలియజేశారు. సత్కరిస్తున్నారు. ఇక కార్యక్రమం లోపల కలుగిత కార్మిక సంఘం ఆయన ఏ ఆ రోజుల్లో రాజ్యం మీద దాడి చేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ధనాన్ని దోచి వాళ్ళు దాచిపెట్టుకునే అభిమానంతో ఈరోజు ఆయన పరిపాలించినటువంటి ప్రాంతంలో ఆయన ఆత్మ శాంతించేలా మరి ఆయన విగ్రహాన్ని ఎలా ఆవిష్కరించుకున్నందుకు దానికి సహకరించినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు గ్రామ అధ్యక్షులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పాపన్న గారు కానీ సర్వాయి పాపన్న గౌడ్ అంటే ఈయన సర్వాయి పాపన్న గౌడ్ ఒక గౌడేమో అనేటువంటి ఫీలింగ్ కొంతమంది అక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడే మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారు చెప్పింది, సర్వాయి అనేది ఇంటి పేరు కాదు, ఒక రజత సోదరుంది, ఆయనతో పాటునటువంటి ఒక స్నేహితుడు చనిపోతే సర్వాయి అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. మరి ఈ రోజుల్లో ఎంతమంది తన స్నేహితుల పేరు పెట్టుకుంటారు, ఎంతమంది స్నేహం గురించి త్యాగం చేస్తారు, ఎంతమంది పేద ప్రజల గురించి ఆలోచన చేస్తారు, బడుగు బలహీన వర్గాల గురించి ఎంతమంది తప్పిస్తారు అనేది ఈ గ్రామం ఆలోచన చేయాలి, ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఆలోచన చేయాలి. సర్వాయి పాపన్న ఒక కులం గురించి కొట్లాలేదు, ఒక వృత్తి గురించి కొట్లాలేదు. మొఘల్ సామ్రాజ్యంలో అరాచకంగా జరుగుతున్నటువంటి దురాచారాలను, దురహంకారాలను, దోపిడీ అణచివేస్తూ ధైర్యంగా ఒక కార్మికుడి కొడుకుగా ఆయన సాహసం చేసి మనమెందుకు రాజ్యాలు వెళ్ళొద్దు, రాజు మనమెందుకు కావద్దని కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, మాల, మాదిక, ఆడ ఉన్న కులాలందరినీ ఆ రాజ్యంలో రాజుకు వ్యతిరేకంగా అన్ని కులాలను కలుపుకొని ఈయన నాయకత్వం వహించి మరి 33 కోట్లను జయించినటువంటి మహానుభావుడు మధ్యలో జరిపిన స్నేహితు ఆలోచన చేయాలి. సరే వద్దనుకున్న వాళ్ళు తెలంగాణకు ఇష్టం లేని ఆ రోజు ఇవ్వమన్నా ధైర్యం జరుపుకున్నటువంటి వాళ్ళు మరి అది వచ్చింది కదా అని చెప్పి వచ్చిన నాయకుని పడి ఉన్నారు. తెలంగాణ గురించి అభివృద్ధిలో పాలు పంచుకుంటా ఉన్నారు. కానీ తెలంగాణనే వద్దని వాళ్ళు ఈరోజు తెలంగాణకు అడ్డు చెప్పినట్టు తెలంగాణ అభివృద్ధి అయిందా లేదా అని అర్థం చేసుకోవాలి. ఆ రోజు నుంచి ఈరోజు వ్యతిరేకించాలి ఎవరంటే మరి నాటికి నేటికి భేదం అయిందా లేదా ఆలోచన చేసుకోండి. పక్క రాష్ట్రాన్ని వచ్చుకోండి, ఒకవేళ జాతీయ పార్టీలు ఉంటే వాళ్ళు పరిపాలించిన రాష్ట్రాలకు తెలంగాణకు వచ్చుకోండి, పక్క రాష్ట్రాలకు తెలంగాణకు వచ్చుకోండి. పక్క రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉంది, మన రాష్ట్రంలో ఏ పరిస్థితి, అన్నీ అయిపోయినామని చెప్పాం. ఇంకా ఉదయం చేసినవి చాలా ఉన్నాయి. ఖచ్చితంగా కేసీఆర్ గారు